నమస్కారం, నేను శ్రీనివాస్ కే స్వాగతం. నా పేరు వాజయ్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గం పార్పల్లిలో మావోయిస్టు కుటుంబాలను పరామర్శించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఏసీపీ. వరిధాన్యం కొనుగోళ్లపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీక్ష. 3 రోజుల్లోగా వరిధాన్యం నగదు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామన్న కుమార్ దీప. మంచిర్యాలలో తెలంగాణ బీసీ జాగృతి భారీ ర్యాలీ. పట్టణంలో బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్. చెన్నూరు నియోజకవర్గంలోని పారుపల్లిలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యటించారు. మావోయిస్టుల కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ కేడర్ కలిగిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను ఏసీపీ వెంకటేశ్వర్లు ఇతర పోలీసు అధికారులు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వారి జీవనోపాధి సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏసీపీ తెలిపారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. లక్షల రూపాయలు ఉంటాయి ఆయనకి. తర్వాత ఒక ఇందులో మీట్లు పట్టిస్తాం. తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి ఆత్రం లచ్చన్న అని చెప్పి, ఆత్రమేనా, ఆత్రం లచ్చన్న అని మన ఇక్కడ పారుపల్లి నివాసుడు, ఈయన మన్నెప్పు క్యాస్ట్ వీడు. ఆ పారుపల్లి లచ్చన్న తాలూకు వదినే వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళకు చెప్తున్నాం ఏమంటే, ఈ ప్రస్తుత పరిస్థితిలో మావోయిస్టు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. చాలా మట్టుకు దేశం మొత్తంలో కూడా, ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా బార్డర్లో కానీ, తర్వాత ఇక్కడ కానీ, మహారాష్ట్ర కానీ, చాలా మట్టుకు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఎక్కడెక్కడ పిట్టలు అన్నట్టు హింస అనేది భారతదేశంలో తావులేదు. కాబట్టి ఆయనని, ఈ లచ్చన్నని ఎందుకు ఈరోజు వచ్చినామంటే, వీళ్ళ కొడుకు కానీ, లచ్చన్న అన్న కొడుకు కానీ, వదిన కానీ, ఆయన సరెండర్ అయితే ఆయన మీద 10 లక్షల రివార్డ్ ఉన్నది. ఆ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇంకా ఇతర ఎలాంటి లోన్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఐటీడీ ద్వారా ఏమైనా ఉంటే కూడా సాయం చేయడానికి మేము ముందున్నాం. ఈరోజు మా సిపి గారు, మా డీసీపీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ గవర్నమెంట్ ఆదేశానుసారం మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు లచ్చన్నని ఊరోళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇంకెవరికన్నా మీకు చుట్టం మార్గంగా కలిసిపోయి ఉంటే కానీ, తెలిసిన వ్యక్తులు ఉంటే కానీ, ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తులు కానీ, ఎవరైనా మీకు ఏదన్నా చిన్న సమాచారం దొరికినట్టయితే, లేదు మీ బంధువుల ద్వారా ఎక్కడన్నా సమాచారం పంపినట్టయితే, ఆయన సరెండర్ అయితే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు ఆయన వయసు రీత్యా కూడా చాలా 55-56 ఏళ్లకు పాకి ఉంటాడు. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. మేము పోలీసు సరెండర్ అయిన తర్వాత ఎలాంటి వేధింపులు కానీ, ఎలాంటి మేము వాళ్ళని ఇచ్చేయడం జరగదు. కేసులు కూడా ఎలాంటి కేసులు పెట్టాం, ఎలాంటి వారెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యాం, ఎలాంటివి లేకుండా స్వచ్ఛందంగా సరెండర్ అయితే అందరితో పాటు జనజీవన స్రవంతిలో కలిసి ఉండేటట్టుగా మా మద్దతు పూర్తిగా ఆయనకు తెలియపరుస్తామని చెప్పి. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని, ధాన్యం అమ్మకాలు చేపట్టిన 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా జమ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. వరి ధాన్యంకు మద్దతు ధర, సన్న రకం వడ్లకు బోనస్ తదితర అంశాలపై నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల పరిస్థితులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు 500 రూపాయల బోనస్ రైతుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రైతులకు అదనంగా 500 బోనస్ జమ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు తోటం రాయమల్లు. నాకు కిష్టాపూర్ గ్రామం. 97 బస్తాలు ఉన్నాయి. నాకు మరి మొన్న సోమవారం నాడు గవర్నమెంట్ రేట్ పడ్డది. నిన్న మాకు ఇది బోనస్ పడ్డది 6,400 రూపాయలు. ఇప్పుడైతే మాకు జీజా వచ్చింది.
ప్రతిమ రైతులు ఎవరైనా మంచిగా ఎత్తుకొని గవర్నమెంట్ తెచ్చుకొని బోనస్ తీసుకుంటే చాలా మంచిది. ఎవరైనా నా పేరు కట్టుకూరి కార్తీక్ రెడ్డి, గ్రామం కృష్ణాపూర్, మండలం జైపూర్. నాకు 253 బస్తాలు. నాకు గవర్నమెంట్ రేటు సమాధానం రోజు పడింది. ఆ రోజు సాయంత్రం సాయంకాలమే బోనస్ కూడా పడింది. 3 రోజులకి డబ్బులు పడ్డాయి గవర్నమెంట్ ద్వారా. 3 రోజు సాయంత్రమే బోనస్ కూడా పడింది. మాకు కృష్ణాపూర్ లేదు, మేము గవర్నమెంట్కి వడ్లు ఇవ్వడం జరిగింది. సో మాకు 8 గంటలు అయింది. బోనస్ కూడా 46,600 వచ్చేసింది, మెసేజ్ కూడా వచ్చేసింది. సో తోటి రైతులు కూడా అందరూ గవర్నమెంట్కు నమ్ముకోవాల్సిందిగా కోరు. మంచిర్యాలలో బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జాగృతి నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో ముఖ్య కూడలిలో బీసీ మహానీయుల విగ్రహాలు పెట్టాలని కోరుతూ పట్టణంలో తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల వారు ఐబీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్ రోడ్డు నుండి అర్చనా టెక్ చౌరస్తా మార్కెట్ రోడ్డు మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు నరేట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, బీసీలకు గుర్తింపుగా పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహంతో పాటు బీసీ మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల వారు ప్లకార్డులు, భారీ ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ జాగృతి తీసుకున్నటువంటి కార్యక్రమానికి మంచిర్యాల పట్టణం లోపల ముఖ్య కూడలిలల్లా బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టాలని ప్రతి కుల సంఘం నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వానికి కూడా విన్నపం చేసినాం. ఏదైతే ఈ కుల సంఘాల విన్నపం ఉందో బీసీ మహనీయుల విగ్రహాలు మంచిర్యాల ప్రధాన కూడళ్లలో పెట్టాలని చెప్పేసి ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారి విగ్రహం పెట్టాలని కూడా గత 15 ఏళ్ల నుంచి బీసీ సంఘాల డిమాండ్ ఉంది. వారి విగ్రహాన్ని పెట్టమని అడుగుతూ మరియు బీసీ మహనీయుల విగ్రహాన్ని మంచిర్యాల లోపల పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే జనాభాలో 50% ఉన్నటువంటి 60% ఉన్నటువంటి ఆ సమాజం నుంచి ఎవరైతే మహనీయులు ఉన్నారో వారి చరిత్ర మా భవిష్యత్తు పిల్లలకు తెలవాలి. ఏదైతే వారి కోసము తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదో వారిని స్మరించుకోవాలంటే, జయంతి వర్ధంతులు చేసుకోవాలంటే, భావి తరాలకు వారి కోసం తెలవాలంటే మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ప్రధాన కూడళ్లలో బీసీ మహనీయుల విగ్రహాలను పెట్టాలని చెప్పేసి తెలంగాణ బీసీ జాగృతి కోరుతూ ఈరోజు ఐబీ చౌరస్తా నుంచి పిల్లపల్లి చౌరస్తా దాకా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీకి వచ్చినటువంటి బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బీసీ విద్యార్థులు అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి పిలుపునిస్తూ జై బీసీ. చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. కేసులో రికార్డులను ఆయన పరిశీలించి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. చెన్నూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ను ఏసీపీ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా రికార్డులను పరిశీలించడంతో సిఐ ఆధ్వర్యంలో జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్ట్, దర్యాప్తు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్ కేసుల వివరాలను సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల కట్టడి కోసం అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితులలో వదలవద్దని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పటికప్పుడు విజిట్లు చేస్తూ అన్ని రికార్డులు పరిశీలించడంతో పాటు అధికారులకు సిబ్బందికి సూచనలు చేయాలని, ముందస్తు సమాచార సేకరణ అవసరమని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో సిఐ రవీందర్, ఎస్ఐలు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీలో భాగంగా ఈరోజు చెన్నూరు పిఎస్కి వచ్చి రికార్డ్స్ అన్ని కూడా, క్రైమ్ రికార్డ్స్ కానీ, తర్వాత స్టేషన్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ ప్యాటర్న్స్, తర్వాత ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ స్థితిగతులన్నీ కూడా పాత రికార్డ్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. తర్వాత వీటన్నిటి మీద ప్రివెంటివ్ స్టెప్స్ గురించి ఏ రకంగా మనం చేయాలని చెప్పి
స్టెప్స్ మెథడ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించి ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యేటట్టుగా చూడడం జరుగుతుంది. మందమర్ ఏరియా రామకృష్ణపూర్లోని సిహెచ్పిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికుల ర్యాలీపై ఓ కార్మికుడు పరుష పదజాలంతో దూషించాడు. మహిళను దూషించిన కార్మికుడు నాగమల్ల నాగేష్పై చర్యలు తీసుకోవాలని ఐటీసీ ఫిట్ కార్యదర్శి హరికృష్ణ డిమాండ్ చేశారు. మందమర ఏరియా రామకృష్ణపూర్లోని సిహెచ్పిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలపై ఓ కార్మికుడు పరుష పదజాలంతో దూషించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే సిహెచ్పిలోని క్యాంటీన్లో జనరల్ మజ్దూర్గా ఆవుల మల్లమ్మ విధులు నిర్వహిస్తుంది. కార్మికులకు అల్పాహారం తీసుకొచ్చే కార్మికుడు నాగమల్ల నాగేష్ ఎప్పటిలాగానే 2 రోజుల క్రిందట అల్పాహారం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే టిఫిన్స్ తెచ్చిన వస్తువులను వెంటనే ఎందుకు శుభ్రపరచలేదని ఓ సంఘం అండ చూసుకొని పెత్తనం చెలాయిస్తావా అంటూ బూతులు తిట్టాడని కార్మికురాలు వాపోయింది. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, పైగా నాగేష్ అనే కార్మికుడికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చెందుతుంది మహిళా కార్మికురాలు. కార్మికురాలపై దురసగా ప్రవర్తించిన కార్మికుడిని క్యాంటీన్లోనే ఎందుకు కొనసాగిస్తున్నారని ఏఐటీసీ ఫిట్ సెక్రటరీ హరికృష్ణ ప్రశ్నించారు. నాగేష్ అనే కార్మికుడిపై గతంలోనే ఇలాంటి ఆరోపణలు ఉన్నా అధికారులు మొత్తం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మహిళలకు సింగరేణిలో రక్షణ కరువైందనడానికి మల్లవపై జరిగిన సంఘటన ఓ ఉదాహరణ చెప్పొచ్చన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి సదరు కార్మికుడు నాగేష్పై చర్యలు తీసుకోవాలని యూనియన్ నుండి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నాగేష్ అనే వ్యక్తి యాక్టింగ్ క్యాంటీన్ వెండర్, ఆయన యాక్చువల్గా జనరల్ మజ్దూర్. ఈమె ఆవుల మల్లమ్మ ఆయనకి హెల్పర్గా ఉంటుంది. వాళ్ళ క్యాంటీన్లో కప్పులు ప్లేట్లు కడుగుతుంది. యాక్చువల్గా మాకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ 7:45 దాకా రన్ అవుతుంది. 7:45కి మా మాస్టర్ క్లోజ్ అవుతుంది. లాస్ట్ ఎంప్లాయ్ కూడా క్యాంటీన్ పోయి టిఫిన్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ 7:45 దాకా ఉంటుంది కాబట్టి 7:40 వరకు అందరు వస్తారు, పోతారు, టిఫిన్ చేస్తారు. 7:40 వరకు క్లోజ్ అయినా అక్కడ పోయి తినే అంటే ఇంకో 10 నిమిషాలు పడుతుంది. అట్లీస్ట్ 8:50 దాకా ఛాన్స్ ఉంటుంది. 8:50 లోపైనా 7:45 వరకే నాకు ఈ గిన్నెలు కడిగి అవి కడిగి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఈమెను హింస పెడుతున్నాడంట, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడంట. నిన్న నేను మామూలుగా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ జరిగింది. ఇదివరకు జరిగితే ఆయనకు మా హెచ్ఓడి సార్ వార్నింగ్ ఇచ్చాడు, ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఆడవాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు దురుసగా ప్రవర్తిస్తే మాత్రం నీకు సీరియస్గా పనిష్మెంట్ ఉంటుంది, నీకు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పేసి మా హెచ్ఓడి సార్ ఇదివరకు ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దానికి అంగీకరించి వెళ్ళిపోయాడు. మళ్ళీ రిపీట్ నిన్న మొన్న మంగళవారం రోజు జరిగింది ఇది. నేను ఫోన్ చేసిన, నేను యాక్చువల్ ఫిట్ సెక్రటరీగా ఫోన్ చేసి విషయం ఏందో తెలుసుకుందామని, నాగేష్ ఏంది విషయం మళ్ళీ ఎందుకు గొడవ జరిగిందని అడిగితే నువ్వెవడైనా అని అడిగానికి, నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, మొన్న వచ్చినావు, నువ్వు మొన్న వచ్చిన అన్ను అడుగుతావా అని చెప్పి మాతో కూడా ఇష్టం వచ్చినట్టు దురుసుగా మాట్లాడింది ఆయన. విషయం అది. ఈ విషయాన్ని నిన్న మేము మా డివైఎస్సీ గారికి కూడా చెప్పినాం. చెప్తే ఆయన కూడా సరే ఇది నంత పెండింగ్లో పెడదాము, విషయం ఏదో ఉంటే మాట్లాడదామని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది. ఆయన తప్పుడు ఆయన అంగీకరించిండు నిన్న, అవును నేను ఏదో తప్పు మాట్లాడినా, నేను కంట్రోల్గా లేకుండా మాట్లాడేసిన, అది నా తప్పే, కాబట్టి నేను దానికి ఎలాంటి శిక్ష విధించినా నాకు ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను దానికి ఓకే అని చెప్పేసి ఆయన అన్నాడు అని వదిలేసిండు. మేము కూడా మా హెచ్ఓడి సార్ వచ్చినాక ఆయనకి ఏదో ఒకటి వార్నింగ్ ఇస్తాడా, మరి ఏం పని చేస్తాడు అనేది వెయిట్ చేస్తున్నాం. ఈలోగా మళ్ళీ తీసుకొచ్చి ఆయనను క్యాంటీన్లో పెట్టిండు. మేము ఆయన ఒకటే చెప్పినాం మా సార్కి మొన్న, సార్ ఆయన క్యాంటీన్ నుంచి తొలగించండి, ఈ గొడవ అంత వద్దు. ఆయన రిపీటెడ్గా ఇట్లాంటివే చేస్తున్నాడు. ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు దూషించి కార్మికులందరి ముందట ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆమె గౌరవం ఉన్నట్ట లేనట్ట ఆమె నిన్న గొడవ ఏడ్చుకుంటూ వచ్చి మాతో చెప్పుకున్నది. ఇంత ఘోరంగా మాట్లాడిన ఆమెకు కూడా న్యాయం జరగకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ఇక్కడ ఇంకెవరికి న్యాయం జరుగుతుంది? మరి అసలు ఎవరిని చూసుకోవడం? ఇక్కడ ఒక మహిళలకు రక్షణ లేకుండా ఒక కార్మికురాలు అలా ఆయన చనిపోతే, బండ కింద చనిపోతే ఆమె వచ్చి పనిచేస్తుంది ఇక్కడ? ఆమె ఊరికే రాలే. ఆమె కూడా సింగరేణికే సేవ చేస్తుంది. అలా ఆయన చేసిండు, ఆమె చేస్తుంది. అయినా కూడా గింత కూడా కన్సర్న్ లేకుండా ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు, దాని మీద ఎలాంటి చర్యలు లేవు. అంటే ఇక్కడ అసలు మనుషులు ఉంటానమా, లేకపోతే ఏం చేస్తానో ఇక్కడ బానిస బతుకులు బతుకుడా? అసలు దీని మీద ఎలాంటి స్పందించని యాజమాన్యానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తక్షణం ఆయనను క్యాంటీన్ నుంచి తొలగించాలి, ఆ మహిళకు తగు న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుతున్నాను. టీఫిన్ తెట్టడం నాకు తెలియదు స్వామి, నేను 7:20 వచ్చి చిన్న ప్లేట్లు అన్నీ జమ చేసి కచ్చుకొని సింపుల్ వేసుకొని కడుక్కోవాలి.
కడుక్కునే లోపు ఆయన కెనిది కాక ముందు నేను ఆయన క్యాన్లు కడిగా అన్నట. కడిగేయకుంటే నన్ను ఎట్లా దొరుకుతుంది అట్లా మాట్లాడు, నువ్వు తెగినాడు దాని అన్నాడు, నువ్వు కొజ్జాడు దాని అన్నావు అన్నాడు, నువ్వు వీళ్ళకెళ్ళి దెంగయి నేను తాళం వేసుకుంటా అన్నాడు, నువ్వు ఏడగ్గండి ఇవే మనసులో నేను మొగలను గెలవని నాడు దానివి కాదే అన్నాడు. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఆయన ఏ నోటికి మాట్లాడితే ఆ నోటికి. నేను సప్లై కన్నా పోకుండా నేను అరికి చెప్పిన, అరిగ్గా మా ఫోర్ మెన్ చెప్పుకున్నా సార్ సారిగా గిట్ట అయితే గిట్ట సంగతి, నేను క్యాన్ ఆడ పెట్టిన సారిగా ఈ చేతిలో క్యాన్ ఉన్నది ఈ చేతిలో ప్లేట్ ఉన్నాయి. ఆయన మాట్లాడండి మాట్లాడితే నేను ఫోర్ మెన్ దగ్గర పోయి శంకర్రావాయి ఉన్నాడు, ఫోర్ మెన్ ఉన్నాడు, ఎలక్ట్రికల్ సార్ ఉన్నాడు, ఇలా ముగ్గురు ముంగట ఏమని చెప్పినా సార్ టైం ఎంత అవుతుంది చూడండి అన్న, అంటే 8 అవుతుంది అన్నమాట, 8 లోపు నేనట క్యాన్లు కడిగలిగా నాకు కొన్ని రోజులు పెట్టుకున్నాడు ఈ మాటలు నేను ఫోర్ మెన్ చెప్పిన సరే అని ఈ అరచండి అంతటా నేను చెప్పగానే హరిబాబు వచ్చి ఏంది నాకు చేసి ఏం గొడవ పెట్టుకుంటాను ఇప్పటికి 2 సార్లు అయింది మళ్ళీ పెట్టుకుంటాను వివరకి 15 రోజులకు ఒకసారి చూపించిన నేను అయ్యా ఒకటి చేస్తానని చెప్పిన ఈ లీడర్కే చెప్పిన నేను వీళ్ళకి చెప్పలేదు ఇవి చూడని చూపించిన నన్ను గిట్ట చేస్తానని నేను మళ్ళీ నేను సార్కే చెప్పుకున్నా ఫోన్ మీదకు మాకు లెక్క మంచి ఫోన్ మీదకు ఆయన అడగలేదు అరే ఫోన్ చేసి అన్నాడు కదా నాగేసి ఇది ఏం లుల్లో ఈ లొల్లి దెంపిపోయేవరా అంటే ఉరికొచ్చిండు ఉరికొచ్చి అదితో నేను దొరుకుతుంది అట్లా మాట్లాడిండు అది దగ్గరనే అందరు మందే ఉన్నారు కార్మికులే ఉన్నారు వేరే వాళ్ళు అయితే వెళ్ళలేరయ్యా నేనైతే ఆయన వచ్చిందోటే నేను మాట్లాడేదని కాదు నేనైతే జోలికి పోయేదాన్ని కాదు ఆయన గిట్ట నేను తచ్చుగానే కాను నాకు అవసరం లేదు నేను ఇద్దరు ఆడి పిల్లగల దాన్ని ఆయన తనాలే ఇంకా చూస్తాడట ఏం చూస్తాడయ్యా ఎవరు నా సంగతి చూస్తాను అంటే అయ్యా మరి నా సంగతి ఏం చూస్తాడు చెప్పు మరి నేను ఆడపిల్లగలగల దాన్ని అసలు నాగేశ నా వల్ల నాగేశ్ కాంటీని అమ్ముతాడు ఆయన నాకైతే బాస్ కాదు నాకు ఫోర్ మెన్ ఉన్నాడు ఇప్పటికీ సుగా చంద్రమూల దగ్గర ఇప్పటికీ జరిగింది జరుగుతా సుగా నేను చెప్పుకున్నా చంద్రమూల దొరకకుండా ఫోర్ మెన్లకి చెప్పుకున్నా నన్ను మళ్ళీ ఘటన చేస్తాను అయ్యా నాతో వాడి 6 నెలలు అవుతుంది ఇబ్బంది చేస్తాడు నన్ను ఇబ్బంది చేసిన ఏమన్నా నన్ను గురి చేస్తాడు ఆయన చచ్చడానికి వీళ్ళందరూ బాధపడతాడు ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఆయన బీపీ ఉన్నది షుగర్ ఉన్నదాన్ని చచ్చిపోతున్నాయని బాధపడతాడు మరి నాకు బీపీ ఉన్నది షుగర్ ఉన్నది మరి నేను కావాలన్నా నా పిల్లలకు నేను కరువు అన్న నేను 2 చేతులు దాన్ని నేను మొగన్ని కూలిపోయి ఉన్నా నేను భర్తను కూలిపోయి ఉన్నా బాంచను ఆయన కప్పి పెట్టుకుంటాను బాంచను లేదు ఇంతవరకు ఆయనే పిలుచుకున్నారు కాంటీన్కు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ సుదర్శన్ గౌడ్ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్రమే లక్ష్యంగా నవంబర్ 29, 2009 రోజున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన అమర నిరాహార దీక్షతో యావత్ తెలంగాణ ప్రజలు పలు రాజకీయ పార్టీలు కుల ఉద్యోగ సంఘాలు విద్యార్థులు యువకులు ఏకమై ముక్త కంఠంతో జై తెలంగాణ అంటూ కేసీఆర్ వెంట నడిచిన రోజును మరొకసారి యాది చేసుకోవడం కోసం మంచిర్యాల పార్టీ కార్యాలయంలో చేపట్టే దీక్షా దివాస్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నడ్డి విరిచి స్వరాష్ట్రాన్ని సాధించి రైతులు విద్యార్థులు నిరుద్యోగులు నిరుపేదల కళ్ళలో ఆనందం చవి చూడాలని కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రేపటి దీక్షా దివాస్కి జిల్లా అధ్యక్షులు బాలకసుమన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పోగుల మల్లయ్య అనిల్ రావు జీలకర్ర మహేష్ రేవల్లి ఓదెలు కుమార్ నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు పట్టణ మహిళా సోదరులకు సోదరిమణులకు విద్యార్థి విభాగం నాయకులకు యువత టీఆర్ఎస్ యువత విభాగానికి నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ రేపు మన కేసీఆర్ గారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2009 దీక్షా దివాన్ చేపట్టడం జరిగింది. మరి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కేసీఆర్ నిరాదీక్ష చేయడానికి బయలుదేరినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిని ఖమ్మం హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరి అక్కడి నుండి హైదరాబాద్ తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టినప్పుడు వారిని మళ్ళీ తిరిగి హైదరాబాదు చేర్చడం జరిగింది. మరి ఆ కార్యక్రమం మొదలుకొని తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి తెలంగాణ తేవడానికి కృషి చేయడం జరిగింది. దీక్షా దివాన్ కార్యక్రమానికి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి నిర్ణయం ఏంటంటే
తెలంగాణ వచ్చుడో దీని చచ్చుడో అనే నిరంతరం కర్మాల నుండి బయలుదేరే సమయంలో అక్కడ పోలీస్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మన తెలంగాణ మీద ఎలాంటి అవాచనాలు చేసినంటే ఇలాంటి ఎవరు వచ్చినా అరెస్టు చేయడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన కార్యకర్తలను కానివ్వండి ప్రజల్ని కానీ అడ్డుకోవడం జరిగింది. అయినా కానీ కేసీఆర్ గారు ఏమాత్రం కూడా వెనుకకు పోకుండా తెలంగాణ కొరకే మన ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణకు కొట్లాడతామని చెప్పన్నారు. వారికి మేము ధన్యవాదాలు. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలంగాణ. వికారాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దయనీయ స్థితిలో రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న వారికి శ్రీ జ్యువెలర్స్ యజమాని రామ్దాస్ సోని దుప్పట్టు పంపిణీ చేశారు. గత 10 రోజుల క్రితం వికారాబాద్ పట్టణంలో చలికి వణుకుతో ఈ వ్యక్తి మృతి చెందాడనే వార్త వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్లో చూసి చలించిపోయిన శ్రీ జ్యువెలర్స్ యజమాని రామ్దాస్ సోని తన వంతుగా ఏదో ఒక సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎంఆర్పీ, బీజేఆర్, ఎన్టీఆర్ చౌరస్తాలతో పాటు పట్టణంలోని రోడ్డు పక్కన నిద్రిస్తూ దయనీయ స్థితిలో ఇబ్బందులు పడుతున్న అబాయికులకు, అనాథలకు, నిరాశ్రయులకు వారి వద్దకు వెళ్ళి దాదాపు 80కి పైగా దుప్పట్లు పంపిణీ చేసి తనలోని మానవత్వం చాటుకున్నాడు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా మందమరి మున్సిపాలిటీ కార్మికులకు, పేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు బండి సదానందం తెలిపారు. ఈ నెల 30న మా ప్రియతమ నేత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి పుట్టినరోజు సందర్భంగా మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి దాదాపు మున్సిపల్ కార్మికులు 55 మంది మున్సిపల్ కార్మికులు ఇంకా 45 మంది పేదలను గుర్తించి దాదాపు 100 మందికి ఇవి చలికాలం సందర్భంలో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా 100 మందికి బ్లాంకెట్లు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా బ్లాంకెట్లు పంపించేసిన తర్వాత కేక్ కట్ చేసి వీళ్ళందరికీ పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మున్సిపాలిటీ కార్మికులు, మున్సిపల్ కమిషనర్ కూడా ఈ టైంకు వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించాలి. అదేవిధంగా దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరు కావాలి. మరి ప్రెస్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను, ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా దీన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసి అన్నదానం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భోజనం చేసి సంతోషంగా మా ఎమ్మెల్యే గారికి దీవెన పెట్టి పోవాల్సిందిగా పేరున కోరుకుంటూ వచ్చే ఏడాది జనవరి 5 నుండి 7 వరకు హైదరాబాద్లోని ఏఐడిఆర్ఎం జాతీయ 2వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు డిహెచ్ఎంపీఎస్ మంచిర్యాల జిల్లా కలిసి దేవి పోచన్న, రాష్ట్ర సమితి సభ్యులు నక్క వెంకటేశ్వర స్వామి తెలిపారు. రామకృష్ణపూర్ స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభలకు సంబంధించిన గోడప్రతులను నాయకులతో కలిసి వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్న, అలాగే కుల వివక్షత నిర్మూలన జరగాలన్న ఎస్సీ సబ్ప్లాన్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగ సంస్థలను దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని, దళితుల కొరకు కేటాయించిన నిధులు దారి మళ్లించకుండా ఉండడం కొరకు, దళితుల హక్కులను సాధించడం కొరకు ప్రణాళికను రూపొందించడానికి నిర్వహించే మహాసభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డిహెచ్పిహెచ్ జిల్లా ఉపాధ్యక్షులు మారేపల్లి రవి, జిల్లా నాయకులు మిట్టపల్లి పౌల్, మామిడి గోపి, రాయమల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏఐడిఆర్ఎం జాతీయ మహాసభలు హైదరాబాద్లో మరి జనవరి 5, 6, 7 తేదీలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దళితుల సమస్యలపైన మరి సుదీర్ఘంగా చర్చలు జరిపి అక్కడ తీర్మానాలు చేసి దళితులకు రావాల్సిన హక్కుల మీద మరి ఉద్యమాలు చేపట్టేటువంటి సందర్భంలో మరి దళితులంతా ఐక్యతై మరి రేపు జరగబోయే మహాసభను విజయవంతం కొరకు మరి 5 తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. ఆ ఒక బహిరంగ సభకు దళిత సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క దళిత మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా రామకృష్ణపూర్ శాఖ నుండి కోరుతా ఉన్నాం. ఏఐడిఆర్ఎం జాతీయ మహాసభలు హైదరాబాద్ నగరంలో జనవరి 5, 6, 7 3 రోజులలో జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు దేశం నుంచి
దేశం నలుమూల నుంచి మొత్తం 29 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ మహాసభలలో అంటే దళితులు అంటే ఈ నేటికి 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి జరుగుతున్న అంటే స్వాతంత్రం వచ్చిన కానీ దళితులు ఎక్కడ వేసిన గుంగడ అక్కడనే ఉన్నది. అంటే నేటికి దళితులకు 60% దళిత కుటుంబాలకు భూమి లేదు. అదేవిధంగా ఉన్న 40% భూమి ఉన్న దళితులకు కూడా కనీసం అంటే నీటి సౌకర్యం కూడా లేనటువంటి అంటే దళితుల దీన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మతోన్మాద బీజేపీ వచ్చిన 10 సంవత్సరాలలో కనీసం అంటే ప్రైవేట్ మొత్తం కంపెనీలన్నీ మూతబడ్డాయి. అంటే కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు. అదేవిధంగా అంటే ఖచ్చితంగా దళితులకు రిజర్వేషన్లు అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని. కార్మిక కాలనీలో రోడ్ల నిర్మాణం చేయడానికి జీఎం దేవేందర్ ఒప్పుకున్నారని మందమరి ఏరియా ఏటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మందమారి ఏరియాలోని సింగరేణి కాలనీలో మరుగుదొడ్ల ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా పరిష్కరిస్తామని జీఎం హామీ ఇచ్చారని తెలిపారు. రాబోయే స్ట్రక్చర్ సమావేశాల్లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఏఐటీసీ ముందుకు సాగుతున్నదని, ప్రతిపక్షం కార్మికుల పక్షమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. లేర్ రోడ్స్ వేయడం జరిగింది, చాలా బాగున్నాయి. కానీ ఫస్ట్ జూన్ సంబంధించిన కాంట్రాక్టర్ వాళ్ళు కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆలస్యం జరిగింది. దాన్ని రోడ్డు వేయలేకపోయాడు కాబట్టి దాన్ని మొన్న జీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఫస్ట్ జూన్ సంబంధించిన కాలనీలో సీసీ రోడ్లన్నీ కూడా మరి వెంటనే వేయాలని చెప్పేసి దాన్ని చెప్పడం వల్ల ఒక వారం 10 రోజులలో కూడా ఫస్ట్ జూన్ సంబంధించిన ప్రతి కాలనీలో కూడా మరి లేర్ రోడ్స్ అనేది ఏస్టకు జీఎం గారు ఆదేశాలు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి కాలనీలు కానీ డ్రైనేజీ కానీ ఇతరత్ర విషయాలు కూడా రేపు జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి ఆ కాలనీలో కూడా మరి పరిశుభ్రత ఉండేటట్లు ఆ డ్రైనేజీ కూడా అన్ని మరమ్మతులు చేసేటట్టు కూడా మరి జీఎం గారికి మరి విజ్ఞప్తి వినించి ఆ పనులను కూడా చేస్తామని చెప్పేసి ఏఐటీసీ ఎప్పుడు కూడా కార్మిక పక్షాన ఉండి కార్మిక సమస్యల పైన కూడా మరి ఎప్పటికప్పుడు మేము దాన్ని జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సానుకూలంగా స్పందించిన జీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు నియోజకవర్గం పారుపల్లిలో మావోయిస్టు కుటుంబాలను పరామర్శించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఏసీపీ. వరిధాన్యం కొనుగోళ్లపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీక్ష. 3 రోజుల్లోగా వరిధాన్యం నగదు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామన్న కుమార్ దీప. మంచిర్యాలలో తెలంగాణ బీసీ జాగృతి భారీ ర్యాలీ. పట్టణంలో బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.